హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతీస్ కిచెన్ అండ్ డ్యాగ్స్ వాటి వీడియోలో గ్రీన్ గ్రేప్స్తో టేస్టీగా కూల్గా జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్ రెసిపీ రెసిపీ చూసే ముందు మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చే బెల్ సింబల్ క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది జ్యూస్ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి గ్రీన్ గ్రేప్స్తో జ్యూస్ చేసుకోవడానికి గ్రీన్ గ్రేప్స్ని ఒక పది నిమిషాల పాటు సాల్ట్ వాటర్లో నానబెట్టుకొని తర్వాత రెండు మూడు సార్లు మళ్ళీ నార్మల్ వాటర్తో శుభ్రంగా కడిగిన తర్వాత వాటిని జ్యూసర్లోకి వేసుకోవాలి జ్యూస్ జార్లోకి వేసిన తర్వాత దాంట్లోకి ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు షుగర్ యాడ్ చేసుకోవచ్చు మన టేస్ట్కి తగినంత తర్వాత ఒక నాలుగు ఐదు చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఒక ఐదు ఆరు పుదీనా ఆకులు వేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఒక చిటికెడు మీ దగ్గర బ్లాక్ సాల్ట్ ఉంటే వేసుకోండి లేకపోతే నార్మల్ సాల్ట్ వేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొద్దిగా కూల్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వరకు బాగా చల్లటి వాటర్ని యాడ్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన చల్లటి వాటర్ వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి మొత్తం మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని స్ట్రైనర్ హెల్ప్ తోటి వడకట్టుకోవాలి మీకు కావాలంటే కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక హాఫ్ లెమన్ కూడా స్వీస్ చేసుకోవచ్చు నచ్చినట్లయితే లేకపోతే ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం సోరుగా కావాలనుకున్న వాళ్ళు కాస్త లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా స్ట్రైనర్తో మొత్తం కూడా జ్యూస్ అంతా కూడా వడకట్టుకోవాలి బాగా మెత్తగా మిక్సీ పట్టుకుంటే మనకి గ్రేప్స్ పల్ప్ అనేది ఎక్కువగా వేస్ట్ కాకుండా ఉంటుంది ఇలా మొత్తం కూడా జ్యూస్ని వడకట్టుకున్న తర్వాత దీన్ని గ్లాస్లోకి పోసి సర్వ్ చేసుకోవడమే మీరు కావాలంటే ఇంకా కూల్గా కావాలంటే ఒక రెండు ఐస్ క్యూబ్స్ కూడా గ్లాస్లో వేసుకొని తర్వాత జ్యూస్ వేసి సర్వ్ చేయొచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ ఈ సమ్మర్లో పిల్లలకి ఇలా కూల్ కూల్గా గ్రేప్ జ్యూస్ చేసిస్తే ఇష్టంగా తాగుతారు అంతే ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే గ్రేప్ జ్యూస్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్